రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని త్వరలో మూడో చాప్టర్ కూడా ఓపెన్ అవుతుందన్నారు మంత్రి లోకేష్. చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను కూడా బాధితుడే అన్నారు. ఎవరైతే తప్పు చేశారో, చట్టాల నుంచి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేష్ది. ధన్నవరం బహిరంగ సభ పెట్టా, బహిరంగ సభలో ధన్నవరం ప్రజలకి నేను కొన్ని హామీలు ఇచ్చా, ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మూడో చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నాను. ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా ఆలోచించండి. నేను కూడా బాధ్యత ఆ ప్రభుత్వం. అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తారంటే జీవోని పట్టుకొచ్చాడు, అది జీవోని పట్టుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, మరత పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోపో, ఈ యోగలం ఆగదని